సో చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ ములుగులో సీతక్క ముందంజలో ఉంది అలాగే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తున్న పరిస్థితి ఇంకా ఖైరతాబాద్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది సహజం దానం నాగేందర్ అభ్యర్థిగా ఉన్న చోట ఇక ఒకసారి సిటీ సెగ్మెంట్స్కి వస్తాయి ఖైరతాబాద్ ముషిరాబాదు అంబర్పేట్లో బీఆర్ఎస్ లీడ్ జూబ్లీహిల్స్ మలక్పేట్ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ లీడ్ మలక్పేట్లో ఎంఐఎం చార్మినార్లో బీజేపీ లీడ్ సనత్నగర్లో బీఆర్ఎస్ గోషామహల్లో బీజేపీ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ లీడ్ సో ఇవి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాలం విద్యాసాగర్ గారు నమస్తే అండి డాక్టర్ సో చూస్తున్నామంటే సిటీ సెగ్మెంట్స్లో బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది ఒక్క చోట చార్మినార్ అండ్ గోషామహల్లో రెండు చోట్ల బీజేపీ రీడ్లో ఉంది చార్మినార్ కొంచెం ఎస్టానిషింగ్ ఎందుకంటే అది స్వభావ సిద్ధంగా మజిలి సీటు అక్కడ బీజేపీ అంటే బహుశా మొదటి రెండు రౌండ్సే కాబట్టి మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండచ్చు మీరేమంటారు ఇప్పుడు చార్మినార్లో మామూలుగా సహజంగా అది ఎంఐఎం సీటేనండి తాత్కాలికంగా ఉంటే ఉండొచ్చేమోదని వారికే అనుకూలంగా ఉంటుంది గోషామహల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుంది రాజాసింగ్ కాబట్టి ఆయన రాష్ట్రంలోనే బీజేపీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి నాయకుడు ఆయనకి హిందూ ఓట్స్ అన్ని కూడా ఏకపక్షంగా పడతాయని చెప్పేసి భావించవచ్చు రైట్ ఆలంపూర్లో పదిహేను వందల ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ ఉందండి ఇప్పటివరకు అప్డేట్స్ సరే ఒకసారి ఓవరాల్గా తెలంగాణ అప్డేట్స్ చూస్తే కనుక బీఆర్ఎస్ ముప్పై ఎనిమిది చోట్ల లీడ్లో ఉంది కాంగ్రెస్ అరవై చోట్ల బీజేపీ పది చోట్ల లీడ్లో ఉంది గాలిపటం మూడు చోట్ల ఎగురుతోంది ఇది ఇక జిల్లాల వరకు వస్తే ఖమ్మంలో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల లీడ్లో ఉందండి మీరేమంటారు ఇది ముందే ఊహించినటువంటిదేనండి ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ రావాలనేటటువంటి ఆలోచన సామాన్య ఓటర్లో బలంగా ఏర్పడింది అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా చూసినట్లయితే టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరంకుశ పాలన కేసీఆర్ గారి కుటుంబ పాలన నిరుద్యోగుల యొక్క విద్యావంతులైనటువంటి యువకుల యొక్క ఆవేదనను పట్టించుకోకుండా వారికి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో హామీ ఇచ్చారో హామీలను విస్మరించి మరి సంగతి వారు మర్చిపోలేదు నిరుద్యోగులంతా కూడా నాకు తెలిసినంత వరకు విద్యార్థులు కానీ మరి కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి కరీంనగర్ కాంగ్రెస్ ఎనిమిది చోట్ల బీఆర్ఎస్ మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు జూబ్లీ హిల్స్ రెండో రౌండ్ ముగిసేసరికి వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బిఆర్ఎస్ ఉంది వరంగల్లో కాంగ్రెస్ తొమ్మిది బీఆర్ఎస్ మూడు ఇది ఇప్పటివరకు అప్డేట్స్